హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనము మరో ఇండియన్ రైల్వే వేకెన్సీకి అనేది ఇక్కడ తీసుకురావడం తేరిందండి. ఇక్కడ వేకెన్సీని మీరు చూసుకుంటే నార్థన్ రైల్వే నుంచి అయితే రావడం తేరింది. ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇది పాత నోటిఫికేషన్ అయితే కాదు, ఇది రీసెంట్గా రావడం తేరింది. అదేవిధంగా ఇక్కడ మీరు వేకెన్సీని చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ అనేది 3000 పైన వేకెన్సీ అయితే ఉండడం తేరింది. ఆ ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అనేది గమనించండి గాయస్. ఒకటైతే మీరు చూసుకోండి, ప్రతిసారి నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు, రైల్వేలో మీరు అప్రెంటిస్షిప్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే గ్రూప్ డి ఉద్యోగాల్లో అనేది మీకైతే 20% రిజర్వేషన్ అయితే కేటాయిస్తారని మీ అందరికీ అయితే తెలిసే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూసుకుంటే అప్లికేషన్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది, మీరు ఆ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుందండి, మీకు ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ అదేవిధంగా ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. అయితే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం తీరుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుందండి. ఆఫ్టర్ అయితే మీకు సింపుల్గా అయితే ఇక్కడ మీరు మీ అప్రెంటిస్షిప్ అయితే కంప్లీట్ అనేది చేసుకోగలరు. ఇక్కడ వేకెన్సీ అనేది మీరు చూసుకోవచ్చు, 3093 వేకెన్సీ అయితే ఉండడం తేరింది. అప్రెంటిస్షిప్ యాక్ట్ 61 ప్రకారం అయితే ఇక్కడ అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఎవరెవరు అప్లికేషన్ చేసుకోగలరు మిగతా కూడా క్లారిటీ అని చెప్తాను. నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం చూసుకుందాం. సో గైస్, ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నార్థన్ రైల్వే అనేది ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇది న్యూఢిల్లీ నుంచి రావడం జరిగిందండి. ఆల్ ఇండియా కంటే వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అప్లికేషన్ అనేది డిసెంబర్11 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ అనేది 2024 జనవరి 11 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. వాళ్ళు అనేది ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఎక్స్పెక్ట్గా చెప్తున్నారు, ఫిబ్రవరి 12 అయితే వస్తుందని చూపిస్తున్నారు. ఇక్కడైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ గైస్, ఇది మ్యాక్సిమం అయితే అదే డేట్న అయితే మీ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, మీరు 10th తర్వాత అయితే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 10th మాత్రం 50% మార్క్స్ అని మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి. అది కూడా మీరు ఐటీ అనేది రిలేటివ్ ఫీల్డ్లో ఉంటేనే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అది ఎన్సీయూటీ అయినా పర్లేదు, ఎస్సీయూటీ అయినా పర్లేదు అండి. ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే, ఇక్కడ 15 సంవత్సరాల నుంచి అయితే 24 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ మీకు అనేది 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రేషన్ వర్తిస్తుందండి. ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రేషన్ వర్తిస్తుందండి. అండ్ ఇక్కడ మీరు 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు, మీరు ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకోండి ఫ్రెండ్స్, మీకు అనేది ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉండదు. మీ 10th క్లాస్ మార్క్స్, అదేవిధంగా ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు అనేది ఇక్కడ మెరిట్ లిస్ట్ తీసి వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అనేది చేస్తారు. దాంట్లో మీ పేరు ఉంటే డైరెక్ట్ అయితే అక్కడికి ట్రైనింగ్ అయితే పిలుస్తారు. 1 ఇయర్ ట్రైనింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ట్రైనింగ్లో అనేది ఇక్కడ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. స్టైఫండ్ అనేది చూసుకుంటే వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే స్టైఫండ్ అయితే ఉంటుందండి. మ్యాక్సిమం అయితే 2 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే 8000 స్టైఫండ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. 1 ఇయర్ ఐటీ చేసిన వాళ్ళకైతే మ్యాక్సిమం అయితే 7000 రూపీస్ అయితే స్టైఫండ్ అయితే ఉంటుందండి. నార్మల్గా ఎక్కడైనా ఇదే ప్రాసెస్ అయితే నడుస్తుంది. ఇక్కడైతే మీరు క్లారిటీ అయినా చూసుకునే ప్రయత్నమే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ వర్క్షాప్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లై అయినా చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు క్లాస్టర్ లక్నో కావచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 335 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ట్రేడ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే ఇక్కడ మీరు చూసుకోండి. అదేవిధంగా కేటగిరీ వైజ్గా చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను చూసుకుంటే బ్రిడ్జ్ వర్క్షాప్ లక్నోలో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 43 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసుకుంటే క్యారేజ్ వర్క్షాప్, ఇది కూడా లక్నోలో ఇక్కడ చూసుకుంటే 374 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత రోలింగ్ స్టాక్ వర్క్షాప్ అనేది చూసుకోండి, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 333 వేకెన్సీ అయితే ఉన్నాయి. తర్వాత రోలింగ్ స్టాక్ వర్క్షాప్ లోకో క్యారేజ్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి, ఇది కూడా లక్నోలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 225 వేకెన్సీ అయితే ఉండడం తేలింది. తర్వాత క్లస్టర్ అంబాలాలో ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే 420 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే క్లస్టర్ ఢిల్లీలో అనేది 65 వేకెన్సీ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఇక్కడ మీరు అదేవిధంగా అయితే టోటల్ అనేది చూసుకోవచ్చు. మీకు ఏ క్యారేజ్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటాయి అక్కడ అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ట్రేడ్ అయితే చూసుకోండి, మీ ట్రేడ్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటాయి అక్కడ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే క్లస్టర్ ఫిరోజ్పూర్ అనేది ఇక్కడ మించండి. అదేవిధంగా అన్ని అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అందరికీ మంచి అవకాశం. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.